దురుగాక నాకేటి సిగ్గు అన్న చందలోనే ఉంటుంది ఎడిటోరియల్ కాలమ్స్ని రాసేటువంటి ఆర్కే గారు ఒక్క ఆంధ్ర రాజకీయాలు ఎస్పెషల్లీ తెలుగుదేశం అంటే అపారమైన భక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అపారమైన ద్వేషం ఎన్టీఆర్ అంటే భక్తుడు రాజశేఖర్ రెడ్డి అంటే శత్రువుగా ఫీల్ అయ్యేటువంటి మెంటాలిటీ దాంతో నిజాలని అబద్ధాలుగా అబద్ధాలని నిజాలుగా నిజాల సమాధుల మీద అబద్ధాల పునాదుల మీద వార్తల కోటలు కట్టి ఆ పేక మేడల మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అది నిజమని నమ్మించి భ్రమని కూడా నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు తాజాగా ఆయన ఒక విచిత్రమైనటువంటి ఎడిటోరియల్ కాలం రాశారు ఏంటయ్య అంటే కుల చిచ్చుతో ఓట్ల వేట రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగడుగున కుల కనిపిస్తోంది సినిమాలు వాటిల్లో నటించే హీరోలు కూడా ఎందుకు వినాయం కాకుండా పోయారు సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి బాలకృష్ణ నటించే రెండు సినిమాలు విడుదలయ్యాయి అంతే కులతత్వం జడలు విప్పి నృత్యం చేసింది మరో ఏడాది తర్వాత జరిగే సాధారణ ఎన్నికల కోసం తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని వార్తలు రావడంతో జగన్ అంటూ తమ వ్యూహాలకు పదును పెట్టింది కమ్మ కాపు కులాలను సమాజంలోని మిగతా వర్గాలకు దూరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టి చిరంజీవి బాలకృష్ణ సినిమాలు విడుదలైన సందర్భంగా కమ్మ కాపుల మధ్య వైర్యాన్ని రగిలించే ప్రయత్నాలు జగన్ ఆదిలను సోషల్ మీడియా విభాగం చేసింది ఫేక్ ఖాతాలతో వేలాది పోస్టింగ్స్ పెట్టారు చిరంజీవి సినిమాకు వ్యతిరేకంగా కమ్మ వాళ్ళు బాలకృష్ణ సినిమాకు వ్యతిరేకంగా కాపులు పోస్టింగ్లు పెట్టినట్టుగా ఆయా కులాల వారిని నమ్మించే ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా ఇదే విధంగా చేసి లబ్ధి పొందారు కొంచెం నీతి నియమం సిగ్గు శరము మానం మర్యాద ఏమీ లేకుండా రాసే జర్నలేజ్ ఇవాడెవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే గొట్టంగాడు వస్తే చెప్తే వీళ్ళిద్దరూ గొడవలు పడేసిపోతుంటారా వాళ్ళ పేరుతో దొంగ సృష్టించడం ఉంటుందా ఒకసారి తరత తరతరాలు తీయండి నందమూరి మెగా కుటుంబాల మధ్యని ఎవరు మాట్లాడుకుంది బ్లడ్ బ్రీడ్ అని మాట్లాడింది బాలయ్యతో ఎవరు రాయిబించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పించిందా లేదంటే అలగా జనాలు అని చెప్పిచ్చింది ఎవరు బాలకృష్ణతో వీళ్ళ అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎలా మాట్లాడుకొచ్చారు జనసేన వాళ్ళు ఎలా కోపగించుకున్నారు స్వయంగా పవన్ కళ్యాణ్ కదా ఎదురుదాడి చేసింది స్వయంగా నాగబాబు గదా ఎదురుదాడి చేసింది అప్పుడు ఏ కుల చిచ్చి ఎవడు లేపాడు కులాల పెచ్చ ఎవడకుంది కులాల పెచ్చని రేకెత్తిచ్చేటువంటిది ఇలాంటి వాళ్ళు మొన్నదాకా పవన్ కళ్యాణ్ గురించి కింద సార్ ఇంతకుముందు ఎట్టర్ల కాలం ఏమి రాశారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎంత అడ్డకోలుగా కారుకోతలు రాశారు జనసేన గురించి ఎంత అడ్డకోలుగా తప్పుడు కథనాలు రాసుకొచ్చారు ఇప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అంత అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్ దేవుడు అవుతాడు అంతకుముందు ఏమవుతాడు ఎందుకు వాడు అవుతాడు ఎక్కడో ఉన్నటువంటి పూనం కౌర్ దగ్గరికి వాళ్ళు పంజాబ్ దాకా పంపించి మరి చంద ఆ రోజున పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాలని కుట్ర పని లేదా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత ఎవరికి చెప్తారు వీళ్ళంతా నీతులు ఇంకా జనం కళ్ళెదురుగుండా నాటకాలు కనబడుతూ ఉన్నా సరే జనం వెర్రోళ్ళు అనుకునేటువంటి వెర్రితనం వీళ్ళల్లోనే ఉంది ఇలాంటి ఎడిటోరియల్ కాలమ్స్ రాస్తే జనం పిచ్చోళ్ళు అవుతారు అనుకుంటే అదేదో అంటారు శాడిస్టిక్ ప్లెజర్ సంతోషం ఒక ఎదవ పని చేసేటువంటి వాడికి వాడు మంచి ఎదవా అని చెప్తే గనక సంతృప్తి పెడతాడంట అట్లాంటి విధవాయిత్తపు వార్తలతో నడిపిస్తున్నారు